వైజాగ్ నవవధువు సృజన కేసు ఇంకొక కొత్త మలుపు తిరిగింది. అయితే దీనిలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే పెళ్లి కూతురు ఆ రోజు ఏదైతే పెళ్లి పేటల మీద కుప్పకూలిపోయిందో అంతకు మునుపు వరకు కూడా నిశ్చితార్థం జరిగింది, ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగింది, ఆ అబ్బాయితో కలిసి అంతా కూడా చాలా అద్భుతంగా వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఎంతో అన్యోన్యంగా గడిపారు. కానీ హఠాత్తుగా పెళ్లి పీటల మీద ఇలా జరగడం ఇరు కుటుంబాన్ని షాక్కి గురి చేసింది. కానీ విషయం ఏంటి అంటే ఈ అమ్మాయి 7 ఏళ్ళ నుంచి ప్రేమలో ఉంది. సరే 7 ఏళ్ళ నుంచి ప్రేమలో ఉంది, తల్లిదండ్రులకి ఈ విషయం తను మొదటిగా చెప్పలేదు, అదే చాలా పెద్ద విషయం అని చెప్పుకోవాలి. అయితే తల్లిదండ్రులకి తర్వాత తెలిసింది అన్న విషయం కూడా తెలుస్తుంది. అయితే ఇక పెళ్ళికి కరెక్ట్గా 3 రోజుల సమయం ఉన్న టైంలో ఈ అమ్మాయి ఆ అబ్బాయికి మనం ఈ నాకు ఈ పెళ్ళి కుదిరింది మనం వెళ్ళిపోదాము అన్నట్టుగా మాట్లాడితే నాకు ఉద్యోగం లేదని, 2 ఏళ్ళు సమయం కావాలని, ఆ 2 ఏళ్ళ తర్వాత నాకు ఉద్యోగం వస్తే ఆ సమయంలో నేను తీసుకువెళ్తానని చెప్పడం జరిగింది. పెళ్ళి అనేది ఒకరోజు జరిగే ఈవెంటో 2 రోజులు జరిగే ఈవెంటో కాదు. ఒకరి ఇంట్లో పెళ్ళి జరుగుతోంది, పెళ్ళి తంతు మొదలైంది అంటే అంతకు మునుపు సంబంధాలు వెతకడం, తర్వాత పెళ్లి చూపులు, ఆ తర్వాత ఎంగేజ్మెంట్, ఇంకా పెళ్ళికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. ఆ సమయంలో కూడా చెప్పని ఆ అబ్బాయి ప్రియుడు కరెక్ట్గా పెళ్ళికి 3 రోజుల ముందు నా వల్ల కాదు అంటూ చేతులెత్తేశాడు. అయితే ఆ విషయాన్ని గ్రహించని, అంటే అక్కడ ప్రియుడు 3 రోజులకు ముందే ఆ అబ్బాయికి ఉద్యోగం లేదని, ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకెళ్తారన్న విషయాన్ని అప్పుడే అబ్బాయికి గుర్తొచ్చినట్టుంది. అయితే ఈ అమ్మాయి అవతల ఆ ప్రియుడు విషయంలో కళ్ళు తెరవక ఇక్కడ తన మంచి నిండు జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంది. తనంతట తానే గన్నేరు పప్పు తీసుకుని పెళ్లి పీటల మీద తన ప్రాణం మీదకు తెచ్చుకుంది. ఒకవేళ గనక ఆ అమ్మాయి 3 రోజులకు ముందు ఈ అబ్బాయి నాకు ఉద్యోగం లేదు, 2 ఏళ్ల తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నప్పుడే అతని కప్పటి నాటకం తెలిసి ఉండుంటే బాగుండేది. అలా కాకుండా ఈ అమ్మాయి తెలివి తక్కువ తనంతోనే ఈ రకంగా చేసిందని అందరూ అంటున్నారు. నిజానికి తల్లిదండ్రులకి కనుక ముందే చెప్పి ఉండుంటే తల్లిదండ్రుల కన్నా మనకి మంచి భవిష్యత్తునిచ్చేవారు మరొకరు ఉండరు. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా అర్థం చేసుకుందేమో సృజన అనిపిస్తోంది. అయితే తను కేవలం పెళ్ళి ఆపే ప్రయత్నమే చేసిందా, లేకపోతే వేరే ఇంకేదైనా కారణాలు ఉన్నాయనేది కూడా ఇంకా లోతుగా అయితే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.